రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరై వరంగల్ రైతుల డిక్లరేషన్ పై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు కచ్చకాల ఎల్లయ్య, ప్రభాకర్ భాస్కర్, మండల నాయకులు బుర్ర రవి, బోయిని దేవరాజ్, నాయని ప్రభాకర్, ఎల్లయ్య, శోభన్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసేటువంటి అంశం నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. ప్రధానంగా కర్షకుల నీ కోసమే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పినటువంటి మరి కరపత్రాలను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వరంగల్ ఇచ్చినప్పుడు పీఎస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక భరోసాను కల్పింపజేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా ఇందులో రూపొందించి రైతులకు ప్రజలకు అవగాహన కల్పింపజేసే కార్యక్రమంతో పాటు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీ అందరికీ కూడా ఒక భరోసాను కల్పింపజేస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ వరంగల్ డిక్లరేషన్ తీసుకురావాలి అనే మాట కూడా ఒకసారి మీరు ఆలోచన చేస్తే 8 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు వర్గానికి జరుగుతున్న ఇబ్బంది దృష్టిలో పెట్టుకోండి, ఇటీవల కాలంలో ఓసారి సన్నపు వడ్లు వేయమంటాడు, ఈసారి సన్నపు వడ్లొద్దు అంటాడు, ఒకసారి మక్కలు వేయమంటాడు, ఒకసారి మక్క ఆరుదడి పంటలు వేయాలంటాడు. తాత ముత్తాత నుంచి మన భూములు ఏ పంట పండుతుందో మనకు తెలుసు. ఆరుతడి పంట పండుతుందా, పొలం అడుగులో పొలము కాకపోతే ఆరుతడి పంట కదా, పొలం అడుగులో రైతులు ఆదాయం చేస్తున్న క్రమంలో ఈసారి అయితే కొనుగోలు కేంద్రాలే ఉండవు, మీరు వాటి మట్లే వేయకండి, వరేస్తే ఉరే అని చెప్పి గారికి, అలాగే జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యదర్శి కచ్చకాయ ఎల్లన్న గారికి, కరుణ భాస్కర్ అన్న గారికి, దేవరాజు గారికి, బుర్ర రవీంద్ర గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, గ్రామాధ్యక్షులు కుంటా సింగ్ గారికి, అలాగే రైతు దేవాలందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రైతు డిక్లరేషన్ గురించి అన్నగారు చెప్తారు కానీ మన దురదృష్టం ఏందో కానీ మనం ఇక్కడ మనకు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ప్రతి వర్షాకాలం మీరు చూడు ఖచ్చితంగా పోయి చైర్మన్ ఉంటాడు. ఒక్కరోజు కూడా వర్షాకాలంలో ఏ గ్రామాన్ని కూడా సందర్శించింది లేదు. ఇక వాళ్ళ నాయకులు అనుసరణ చెప్తారు, గప్పలు కొట్టుకోరు, మా ఆదేశం అనుసారం అట అని చెప్పి నేను ఫోన్ చేస్తాడు. వీళ్ళేమో ఇక్కడ తిరిగి చిల్లర వాళ్ళ మాటలు మాట్లాడి ఏదో నాకు ఫోటోలకు పోజులు ఇచ్చి మేము ఏదో చేస్తున్నామని చెప్పి గొప్ప చెప్పుకోవడం తప్ప ఒక్క రోజన్నా ఏదన్నా రైతు కష్టకాలంలో ఉండాలంటే కనీసం మాట్లాడిన దాఖలు లేవు మన ఎమ్మెల్యే గారు. అటువంటి ఎమ్మెల్యే మనకు దొరకడం దురదృష్టం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నేను అందరిని కోరుతున్నాను. అలాగే మనకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం ఎన్నుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గద్దెని ఎక్కే విధంగా మీరందరూ కృషి చేయాలని రైతుల పక్షాలు నేను కోరుకుంటూ, అలాగే రైతులకు చేసింది ఏంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం, రైతులు మాత్రం చేయలేదు, ప్రతి విషయంలో వెనుకబడి ఉన్నది. కాబట్టి దయచేసి అందరికీ నేను ఒకటి చెప్పేది, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒకసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మీరందరూ మాకు మద్దతు తెలిపి మల్కపేట గ్రామానికి రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆదిశ్రీన గారికి, అలాగే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ పాషా గారికి, జిల్లా కార్యదర్శులు భాస్కర్ గారికి, అలాగే వివిధ గ్రామాలకు వచ్చిన కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం గత 2 నెలల క్రితం రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ పేరుతో 9 అంశాలను తీసుకువచ్చి ఇది రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం మనకు భూమి ఉంటే రైతు బంధు అని 5000 రూపాయలు పంటకు ఇస్తారు, 5000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు, భూమి ఉన్నోళ్ళకే ఇస్తారు. అదే రైతు డిక్లరేషన్లో ఇప్పుడు వరంగల్లో రైతు భూమి లేని కూలీకి కూడా 5000 రూపాయలు అంటే 15000 రూపాయలు 2 పంటలకు 15000 రూపాయలు ఇస్తామని చెప్పి డిక్లరేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రైతు భీమా ఉంది, రైతు ఒకవేళ భూమి ఉన్నాయనే చనిపోతేనే వాళ్ళకు రైతు భీమా వర్తిస్తుంది, భూమిలోనే చనిపోతే ఒక 10 కాలేస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇప్పుడు కోడి భూముల సమస్య కానీ
ఈ ధరణ సమస్య కానీ అనేక సమస్యలు 9 అంశాల మీద ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకధాటిగా 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని కూడా ప్రకటితం చేయడం జరిగింది. కావున దీన్ని అందరూ గమనించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని